హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సూర్యప్రభ బ్లాగ్ అండి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే అర్థమైపోయి ఉంటుంది చూడండి. ముక్కలన్నీ ఒక 12 మామిడికాయలు అన్నమాట. ఇందులో కావాల్సిన మీకు అన్ని తెలుసు కదా, చూపిస్తాం మరొకసారి చూడండి. ఇది ఆవుపిండి, ఇది మెంతిపిండి, ఇది శనగ నూనె అండి, ఇవ్వటండి ఇది శనగ నూనె అనమాట. ఓకేనా, కారం అయితే చూడండి ఒక గ్లాస్ వేస్తే. ఇప్పుడు ఇది ఇంకా కలుపుకోవడం. ఉప్పు గట్రా చాలకపోతే మళ్ళీ మనం అంటే 3 రోజులు పోయాక చూస్తాం కదా, అప్పుడు మళ్ళీ ఉప్పు మనం వేసుకోవచ్చు. చాలకపోతే ఏం చాలకపోయినా అప్పుడు వేసుకోవచ్చు, కారం కానీ ఉప్పు కానీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సూర్యప్రభ బ్లాగ్ అండి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే అర్థమైపోయి ఉంటది చూడండి. చాలా కాలం అయింది బాబు, ఇంచుమించు అందరూ పెట్టేశారండి ఆవకాయ. ఎందుకంటే నాకంటే కుదరలేదు, నేను పెట్టలేదు. అయితే మా ఇంటి దగ్గర ఏమన్నారంటే మీరేమోని నెలాఖరు నెల మధ్యలో పెట్టండి, కాయ కూడా బాగా ముదురుతుంది బాగుంటుంది అని. సో ఏంటంటే నిన్న తీసుకొని వచ్చారు, తీసుకొని వస్తే ఇగో ఈరోజు మా పైన కూడా రాలేదు. అవన్నీ ముక్కలకు కట్ చేసేస్తుంది అంటే మరి ఈ రోజు సెలవు పెట్టింది. ఇంకా అలా ఉంటే ఇక వచ్చేసరా నిన్నటికి వెంటకి పండిపోయింది అది. సో ఏంటంటే నేనే కోసేస్తున్నాను, అంటే నేను కూడా కట్ చేయలేకపోతున్నాను. ఎలాగో నెమ్మదిగా ఎలాగొస్తే అలాగని మొక్కలు చూసారా అంత పెద్ద కట్ చేసాను, ఇక ఇలా ఉంది. సో ఏంటంటే నా స్టైల్లో ఈ ఆవకాయ ఎలా పెడతాను అనేది, ఇదేంటంటే కొంచెం ఉప్పు ఆవకాయ పెడతాను, కొద్దిగా బెల్లంతో పెడతాను, కొంచెమేమోని తురిమినది గుండగా తురిమేస్తాం కదా అది ఒకటి పెడతాను. ఈ 3 రకాలు ఆవకాయ పెడదామని అనుకుంటున్నాను, కానీ ఇది ఎన్ని ఒకటి అవుతుందో 2 రకాలు అవుతాయో తెలియదు, కానీ నేనైతే 3 రకాలు అనుకున్నాను. సరేనండి, అయితే నేను ఇదంతా నేను ఎలా చేస్తాను ఏంటి అనేది నా ఇష్టాల్లో నేను చూపిస్తాను. చూసేద్దామా, వచ్చేయండి. ముక్కలన్నీ ఒక 12 మామిడికాయలు అనమాట. ఈ ముక్కలన్నీ ఇదిగో కట్ చేసి చూడండి, నాకు చాలా టైం తీసుకుందండి. నేనైతే మటుకు కొయ్యలేకపోయాను, ఒక పరిణామం రాక నేను కొయ్యడం వచ్చింది, నేనైతే కొయ్యలేకపోయాను, చాలా టైం తీసుకుంది. ఇవి ముక్కలన్నీ కట్ చేసాను కదా చూడండి, పెద్ద పెద్దవి చిన్న చిన్న మొత్తం అలా ఎలాగో నాకు వచ్చి అలా కట్ చేసాను చూడండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, అంటే నా స్టైల్లో నేను చేస్తాను. పొద్దున్న కూర్చున్నాను చూడండి, 1 గంట అయింది, పొద్దున్న టిఫిన్ చేసి కూర్చున్నాను, ఇవన్నీ చేయబోసరికి ఇప్పుడు 1 గంట అయిపోతుంది. సరే అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇవన్నీ పెద్ద ముక్కలు కదా, నేను ఏంటంటే కొలతలు ఎందుకు కోరుస్తున్నానంటే అంటే రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కొలతలు కొలవలేదు, అంటే అంచనా ప్రకారం నేను ఏదైనా కలిపేస్తాను, వంట అయినా స్పూన్ తేయడం గట్రా లేదు, అంచనా ప్రకారం వేసేస్తాను. ఇప్పుడు యూట్యూబ్ కోసం కాబట్టి అన్ని కొలతలు ప్రకారం చేస్తున్నాను, అంటే రాని వాళ్ళు కూడా ఉంటారు కదా నేర్చుకుంటారు. చూడండి గ్లాస్ తీసుకున్నాను, 1 2 8 గ్లాసులు ఇది, 8 గ్లాసులు చూడండి అన్నమాట, 8 గ్లాసులు. ఇందులో కావాల్సిన మీకు అన్ని తెలుసు కదా, చూపిస్తాం మరొకసారి చూడండి. ఇది ఆవుపిండి, ఇది మెంతిపిండి, ఇది శనగ నూనె అండి, ఇవ్వటండి
ఇది శనగ నూనె అన్నమాట. ఓకేనా? దాని తర్వాత పసుపు అండి. ఇదిగో కారం చూడండి, కారం. దాని తర్వాత ఇగో ఉప్పు, ఇది అన్నమాట పెద్ద ఉప్పు అన్నమాట చూడండి. ఇది ఈ ఉప్పు ఇదైతే నేను ఇగో మిక్సీ కొట్టుకొని ఉంచుకున్నాను. దాని తర్వాత ఇగో ఇవేంటి వెల్లుల్లి అండి. ఇగో వెల్లుల్లి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎన్ని గ్లాసులు వేసాను? 8 గ్లాసులు. 8 గ్లాసులు కదా. ఒక గ్లాస్ ఆవు పిండి వేద్దాం, మరి నిండా కాదు ఇలాగ చూడండి. ఆవు పిండి ఒక గ్లాస్. ఇంకా మెంతి పిండి ఉండండి, ఎక్కువ కాదు, ఒక ఎక్కువ వేయట్లేదు. మరి ఆవు పిండి ఎక్కువ వేసాను, ఇక మెంతి పిండి చూడండి ఇలా అన్నమాట. సరిపోద్ది, ఎక్కువ కూడా వేస్తే చేదు వచ్చేస్తుంది. ఒక 3-4 చెంచాలు ఉంది అంత, 3 చెంచాలు అనుకోండి. దాని తర్వాత ఉప్పు, ఎలా చూసారా ఇలా మిక్సీ చేస్తాను. ఉప్పు ఉప్పు కూడా చూసుకొని వేసుకోవచ్చు చాలకపోతే. ఇంకా చూడండి ఇలా వేసాను అనమాట, అంటే ముక్కగా చూడండి, ముక్క వంత వేసాను. మనకు చాలకపోతే మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఉప్పాకాయ అంటే కొంచెం ఉప్పు ఎక్కువగా ఉంటే అన్నంలో సరిపోద్ది, తక్కువ ఉంటే మళ్ళీ బాగోదు. చాలకపోతే వేసుకోవచ్చు. అమ్మాయి బాబు చేయకుండా జారిపోతుంది. ఇది కారం. కారం అయితే చూడండి ఒక గ్లాస్ వేసాను, సూపర్గా ఉంటుంది. కారంగా ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. ఇది ఆయిల్ చూసారా, ఒక గ్లాస్ వేసాను. మళ్ళీ వేసుకోవచ్చు శుభ్రంగా కలిపేశాక. ఇది వెల్లుల్లి పచ్చపచ్చ దంచేసి వేసేద్దాం. పెద్ద తాలేపేవా, ఇంకా చూడండి ఇవి పచ్చపచ్చ దంచేసి వేసాను. ఇంకెప్పుడు కలిపేసుకోవడమే. అలాగే కొద్దిగా దంచి వేసుకొని దాని తర్వాత కొంచెం మామూలుగా కలిపేస్తే బాగుంటుంది. ఇప్పుడు కలపడం స్టార్ట్ చేసేద్దాం. పసుపు వేయలేదమ్మా, మర్చిపోయాను. చెప్పు కొద్ది పసుపు అండి, కొంచెం వేసుకుందాం. ఓకేనా? సరే ఇంకేమైనా మర్చిపోయా లేదా? ఇప్పుడు ఇది ఇంకా కలుపుకోవడం. ఇంత నోరు ఊరుతుందా? నీకు తెలుసు.
ఈ కారంకి పిల్లకి తుమ్ములు గట్రా వచ్చేస్తున్నాయి. ఏసీ ఏ కంట చూసారా ఎంత వేడిగా ఉందో. అయినా కలుపుతున్నాను ఆవకాయ. ఇలాగా చక్కగాను ఆయిల్ పడుతుంది, ఆయిల్ పడుతుంది, వేస్తాం ఆయిల్. ఇలాగా కలిపేస్తాం అన్నమాట, చక్కగాను కలిసినట్టు కలిపేసి డబ్బాకి వేసేసాక మళ్ళీ ఆయిల్ వేస్తాను నేను. ఇది కలిపేసి ఒక 3 రోజులు అయిపోయాక మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ డబ్బాకి ఎత్తిస్తున్నాం. ఇది ఇప్పుడు మొత్తం ఇదంతా ఈ డబ్బాకి ఎత్తిస్తాను. నూనె అయితే పడుతుంది, ఇప్పుడు నేను మళ్ళీ వేస్తాను నూనె ఇంతలో. మళ్ళీ నేను నూనె వేసి కలిపి ఇక చూడండి ఇంకో గ్లాస్ వేస్తున్నాను. ఇంకా పడుతుంది. రెండు గ్లాసుల చూడండి, 3 గ్లాసులు, కొద్దిగా తక్కువ 3 గ్లాసులు అండి. ఇంకా పడితే ఇంకా వేస్తాను నేను తర్వాత 3 రోజులు పోయాక. ఇంకా వెల్లుల్లిపాయలు మిగతావి ఇందులో ఇందాక కొట్టి కొద్దిగా వేసాను కదా దంచేసి. వెల్లుల్లి మిగతా అవి వేస్తాను, బాగా కలిపియాలి. చూసారా ఎలా ఉందో చూడండి. ఇప్పుడే తినాలని అన్నమాట. ఫస్ట్ ఉప్పు గట్రా చాలకపోతే మళ్ళీ మనం అంటే 3 రోజులు పోయాక చూస్తాం కదా, అప్పుడు మళ్ళీ ఉప్పు మనం వేసుకోవచ్చు. చాలకపోతే ఏం చాలకపోయినా అప్పుడు వేసుకోవచ్చు, కారం కానీ ఉప్పు కానీ చాలకపోతే మళ్ళీ మనం అప్పుడు వేసుకోవచ్చు. ఉప్పు ఆవకాయ కలిపిస్తాను కదండి, ఇగో పెట్టేశాను ఉప్పు ఆవకాయ. ఇదేంటంటే బెల్లం ఆవకాయ అన్నట్టు తీపిది. ఇది డైరెక్ట్గా డబ్బాలో కలిపిద్దాం అనేసి. ఇది కూడా ఎన్ని ముక్కలు ఉన్నాయో ఇది ఎక్కువ తింటారు మా ఇంట్లో అండి. ఈడ బెల్లం ఆక ఎక్కువ ఇష్టం పిల్లలకి, పెద్దవాళ్ళకి బెల్లం అంటే ఈ ఉప్పు ఆకే అంటే మాకు ఇష్టం, మిగతాది పిల్లలకి ఇష్టం. 7 7 8
చూడండి 10 గ్లాసులు ముక్కలే, అంటే 10 గ్లాసులు అండి ఈ ముక్కలు. కొంచెం ఇవి చిన్నవి, ఇందులో అన్నీ డైరెక్ట్గా వేసి కలిపిస్తాను. అమ్మా చాలా ఉక్కబెట్టేస్తుంది. ఏ సేమంటే ఏకంటుంది, ఫ్యాన్ కూడా ఏకంటున్నది. ఈ వెంట అగరు దానికి ముక్కలోకి వెళ్ళిపోతుంది, తుమ్మేస్తుంది అనేసి ఏమేకంటుంది. నా పరిస్థితి చూసారు ఎలా ఉందో. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్యా, దీంతో పళ్ళపోతున్నాను భయ్యా. రామచంద్ర ప్రభు, ఆవకాయలు ఆవకాయలు పాపలా ఉన్నారు. దీంట్లో కూడా ఇంకోటి గ్లాసు ఆవపిండి వేసేస్తున్నాను. ఏమైనా కాలపు తర్వాత వేసుకోవచ్చు. ఇదైతే 3 చెంచాలు అలాగనమాట. చూడండి కొద్దిగా వేసుకుని సరిపోతే ఎక్కువ వేయక్కర్లేదు. ఇందులో అయితే మేము వెల్లుల్లి వేయట్లేదండి, ఎందుకంటే ఏమైనా పూజలు అవి వచ్చినప్పుడు తినడం అవ్వదు కదా. వెల్లుల్లి వేస్తా అనేసి వెల్లుల్లి వేయలేదు. ఇది మామూలుగా నార్మల్గా కలిపిస్తున్నాను. వెల్లుల్లి వేస్తే మళ్ళీ ఇంకా అప్పటికి తినాలనిపించినా తినడం కావద్దు, అందుకనేసి ఇది మామూలుగా కారం గ్లాస్ వేస్తున్నాను. వేసుకుందాం, చూసుకొని కాలకపోతే అప్పుడు వేసుకోవచ్చు. అయ్య బాబా ఎక్కువ ఎక్కువ పెట్టోళ్ళు ఎలా పెడతారు ఏటో కానీ గొప్ప ఇబ్బంది అండి బాబు. పచ్చళ్ళు ఉప్పు చూడండి, 1/2 గ్లాస్ వేసాను. చాలా తర్వాత అన్నీ వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఎవరైనా సరే ముందు వేయండి, వేయకపోతే వేసాక తర్వాత మనం 3వ రోజు చూస్తాం కదా, 3 రోజులు అయ్యాక ఎలా ఉంది పచ్చడి అని అప్పుడు మనం ఉప్పు చూసుకొని కారం ఏంటనేది ఒకవేళ ఎక్కువగా ఉండదు, తక్కువ అయితే మటుకు వేసుకోవచ్చు. చక్కగాను కరెక్ట్గా ఉంటే పర్వాలేదు, తక్కువ ఏమైనా అయితే మనం వేసుకోవచ్చు. అప్పుడు ఇంకొక కొద్దిగా 1 స్పూను పసుపు వేసుకున్నాను. బెల్లం, ఇది కేజీ బెల్లం అండి. ఇది 10 గ్లాసులకి కేజీ బెల్లం వేస్తున్నాను. ఇలా చూడండి, ఇది కేజీ బెల్లం అన్నమాట. బెల్లం ఆకేట్ అంటే బెల్లం ఎక్కువ ఉంటే బాగుంటుంది, అందుకే నేను కేజీ బెల్లం వేసేస్తున్నాను. ఒక గ్లాస్ వేస్తున్నాను, చాలా పోతే అప్పుడు వేసుకోవచ్చు. ఇంకా చూడండి ఇప్పుడు కలిపేస్తున్నాను. సరే అంటే గ్లాస్ ఉన్నారా వేస్తానండి. కొంచెం 2-3 రోజులు అయిపోయాక చూస్తాం కదా, అప్పుడు ఏం చాలకపోయినా చక్కగా వేసుకోవచ్చు. చూసారా అమ్మ, ఇది ఒకటి అండి అయిపోయింది. తర్వాత మీకు తురుము పచ్చడి ఒకటి పెడతాను, అది కూడా చూడండి. ఇక చూడండి 2 ఆవకాయలు కూడా అలాగా రెండు ఆవకాయలు, ఇదే కారం ఉంది ఒకటి, తీపి ఆవకాయ 2 కలిపిస్తాను కదా. 1-2-3 రోజులు పోయాక
ఇది ఎలా ఉందో ఏంటి అనేది నేను మళ్ళీ మీకు చూపిస్తాను. మళ్ళీ అప్పుడు మళ్ళీ వచ్చేయండి చూడటానికి. ఓకే ఫ్రెండ్స్, మొన్న హాఫ్ టైం పెట్టాను కదండి, 4 రోజులు అయిపోయింది కదా. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి, చూసారా చూడండి ఎలా ఉందో. 4 రోజులు అయిపోయింది, చక్కగా ఊడిపోయింది, చాలా టేస్టీ టేస్టీగా వచ్చింది. ఇప్పుడు మేము అన్నంలో వేసుకొని తినేసి మీకు చూపిస్తాం ఓకేనా. దాని తర్వాత ఏమని ఉప్పాకాయ, అదే ఇది ఉప్పాకాయ, ఇది తీపిదండి. ఇగో చూడండి ఇది కూడా అయిపోయింది. ఈరోజు సండే కదండి, ఈరోజు ఏంటంటే నేను ఒక రైసు తోటకూర, తోటకూర చూపించమా, తోటకూర చేసుకున్నాను. వీళ్ళైతే బయటేమోని చికెన్ బిర్యానీ తెచ్చుకున్నారు చూడండి. ఇంకో చికెన్ బిర్యానీ, చికెన్ లాలీపాప్స్ అట ఇవన్నీ తెచ్చుకున్నారు. వీళ్ళు తింటారట, నేను ఇవాళ ఆదివారం కాబట్టి నేను తినను కాబట్టి తోటకూర చేసుకున్నాను, రైస్ వండుకున్నాను. ఇప్పుడేమోని దానికి తోడు పచ్చడి వేసుకొని టేస్ట్. ఇగో మా ఇద్దరు కోతులు వచ్చేసాయి చూడండి. కొత్త ఆవకాయ అండి ఇది, మే నెలలో పెట్టాను కదా. ముద్దుని కాయలండి, సూపర్ గా ఉంటది అంటే సూపరు, చాలా టేస్టీగా ఉంటది. రెండు లైట్స్ నీళ్ళు వస్తున్నాయి కూడా, ఇవి నోటుండట నీళ్ళు వచ్చేస్తున్నాయట చూడండి. మీరు కూడా టేస్ట్ చేయండి, లేదా మీకు కానిస్తే ఫస్ట్ మీకే కదా మేడం. ఫస్ట్ అమ్మ ఫస్ట్ మనకి పెడతాయి మాగా. ఇద్దరు కలిసి వంటి చెప్పుకుంటున్నాను చూడండి టేస్ట్ ఎలా ఉందో పిల్లలు. సూపరా, నేను తింటాను. రెడీ, 1 2 స్టార్ట్. సూపర్ అండి, కారు నూనె ఉప్పు అంతా మొత్తం పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా సరిపోయింది, చాలా బాగుంది. మట్టు తింటే ఇంకా తినాలని ఉంది, గుంటలు అప్పుడు మళ్ళీ రెడీ అయిపోయారు చూడండి. ఏం తినేస్తుంటే అరే బిర్యానీ తినాలరా అంటే బిర్యానీ ఉండిపోయింది కదా, బిర్యానీ తినాలరా అట. కానీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, మీరు కూడా ఎందుకంటే అందరూ చేశారు అనుకోండి. నేను లాస్ట్ పెట్టాను, చాలా బాగా కుదిరింది. మీరంటే ఎప్పుడు మామూలుగా అలాగా పెట్టేసి ఇంట్లోనే ఇది ఫస్ట్ టైం అనమాట యూట్యూబ్లో పెట్టారు, చాలా బాగుంది ఫ్రెండ్స్. ముద్దపప్పు, ఆవకాయ, ముద్దపప్పు వేసుకొని పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది నా స్వామి రంగా. ఓ సూపర్ చూడండి, ఆవకాయ బద్ద రెండండి ఇది, ఆవకాయ బద్ద చూడండి సూపర్ గా ఉంది. తింటే ఈ ఆవకాయ వీడియో కనుక సో మేము తింటూ ఉంటాము. మా ఇంటి ఆవకాయ మీకు నచ్చితే ప్లీజ్ డు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అవర్ సూర్యప్రభ బ్లాగ్ ఛానల్. థాంక్యూ, సబ్స్క్రైబ్, బై ఫ్రెండ్స్, బై.